తెలంగాణ భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో మునుగోడుకు చెందిన ఇతర పార్టీ నాయకులు మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా వాళ్ళకు పార్టీ కండువా కప్పి మంత్రి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మంత్రి సీఎం కేసీఆర్ ముందు చూపు వల్లే రాష్ట్రంలోని ప్రజలు రెండు పూటల అన్నం తింటున్నారని జగదీష్ రెడ్డి అన్నారు. రైతుల కోసం కేసీఆర్ ఎన్నో గొప్ప పథకాలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో రైతుల జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ చేరడానికి వచ్చిన కార్యకర్తలు, బీజేపీ కాంగ్రెస్ నుంచి వచ్చిన కార్యకర్తలు, మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ ఈ మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది, ఎవరి కుట్ర వల్ల వచ్చింది, ఎవరి స్వార్థం వల్ల వచ్చింది అనే విషయం ఇవాళ మునుగోడు ప్రజలందరికీ కూడా అర్థమైంది. వాళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బులు పెట్టి మేము ఎన్నికల్లో ఏది చేసైనా గెలవగలుగుతామనే అహంకారంతోనే బీజేపీ పార్టీ ఒకవైపు, దేశవ్యాప్తంగా నల్గొండ జిల్లాలో కోమారెడ్డి సోదరులు మరొక వైపు చేస్తున్న నాటకాలన్నీ జిల్లా ప్రజలకు అర్థమైనాయి, మునుగోడు నియోజకవర్గ ప్రజలకు అర్థమైనాయి. ఈ ఎన్నిక ప్రజల అవసరం కొరకు కాదని, మునుగోడు అభివృద్ధికి ఎన్నికకు సంబంధం లేదని, ఇది కేవలం బీజేపీ ఆడుతున్నా